गुड ईवनिंग एंड वेलकम टू क्लोजिंग रिपोर्ट इवाल मार्केट ओपनिंग स्ट्रांग ओपनिंग चूसा मार्केट इवा पेरगटा की प्रधानमंत्री कारण चुस्ते यूएस मार्केट्स भारी पे अगर करोना संबंधी और ट्रयल स्टार्टन अभी पॉजिटिव वाँव कोई वार्ता रव चूसा सो दीन तो मन की इंडियन मार्केट्स अलग अमेरिकन मार्केट्स स्ट्रांग क्लोज इवा अंड मार्केट इवा चूस्ते कूड़ा अंत निफ्टी 3.2% भारी आलमोस्ट डे हई दर क्लोज मार्केट इवा स्ट्रांग रेद स्वल्प रियाक्षन वैचापी मल्ल इपड़े को आलमोस्ट हईयेस्ट लैवल्स दर क्लोजें टेक्निकल चुस्ते मार्केट तन अप ट्रेंड लास्ट कोई वारा कंटिन्यू वाई का इप्ड चूस्ते कदवेल स्थाई दर मेजर रेसिस्टेंस उ मार्केट गत 5 वारा रिलीफ रैली चूसा इंटरनेशनल मार्केट्स अनूह्यम मार्प यानी अंत इंडिया कोरोना संबंधी अनूह्यम पॉजिटिव चेंजेस रे बट पूर्ति मार्केट चुस्ते अंत क्रैश काबी लोयर रेट नीचे सारी स्पेक्युलेटिव बइंग शॉर्ट कवरिंग अलग लॉन्ग पोजिशन बिल्ड अप इलांट कोई इंटरनल टेक्निकल कारण मार्केट बेवच्छ ఈ లెవెల్లో చూస్తే కనుక మార్కెట్ 10000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఎందుకంటే ఇంతకంటే 10000 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యింది కాబట్టి ఆ సపోర్ట్ అనేది ఇప్పుడు రెసిస్టెన్స్ గా మారింది సో వచ్చే వారం బహుశా మార్కెట్ ఇంకొక 150 పాయింట్లు పెరిగితే అక్కడ మనకి 10000 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది 10000 దగ్గర ఒక షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ వెళ్ళే అవకాశం ఉంది ఇన్ఫాక్ట్ మన ఇవాల మార్కెట్ కొంచెం రియాక్ట్ అవుతుందేమో అనుకున్నాము కానీ నిన్న సాయంత్రం మనకి అమెరికాలో ఒక अनएक्सपेक्टेड रीति पॉजिटिव परिमाण रावी मन मार्केट स्ट्रांग ओपनिंग एंड क्लोजिंग रू चूसा इवा मार्केट चूस्ते बैंक निफ्टी 450 पाइंट वरकू पे 2.1% पे बैंक निफ्टी अलगे निफ्टी नेक्स्ट निफ्टी पे मिड क्या 2% पे स्मॉल क्या 1% वरकू पे अलगे टॉप गेनर इवा चूस्ते सेक्टर वाइज ऑटो स्टॉक्स 6.5% पे फाइनेंशियल सर्विसेज 2.7% पे अलगे वाला आईटी 5% पे मेटल्स 8% वरकू पे प्राइवेट बैंक्स 2.5% वरकू पे सो मार्केट वाला स्ट्रांग गेन्स चूसा काकपोते इंदा चेप्पिनट्टु मार्केट कोंचेम क्लोजर टू मेजर रेसिस्टेंस लेवल को वच्चिंदि इनफैक्ट 9600 दग्गरे कोंचेम रेसिस्टेंस वच्चे अवकाशालु उंदनुकुन्ना కానీ ఒకసారి మార్కెట్ ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ లోనే ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యి 10000 చేరువలో రావటం అనేది ఇప్పుడు చూడొచ్చు ఇవాల ఒకసారి మన టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం యాజ్ యూజువల్ టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం టాప్ గెయినర్ ఆఫ్ ది డే టాటా మోటార్స్ ఇవాల ఇంచుమించు 20% పెరిగింది టాటా మోటార్స్ కూడా ఇంతకుముందు మనం అనుకున్నాము 70-75 రూపాయల దగ్గర స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అయింది కన్సాలిడేషన్ తర్వాత కొంచెం బాగా నిలకడగా ఉండడంతో టాటా మోటార్స్ కూడా ఓవరాల్ గా పాజిటివ్ గా ఉందనుకున్నాము లాంగ్ బై పొజిషన్ కూడా తీసుకొచ్చని ఇంతకంత కూడా మనం అనుకున్నాం 75 రీజియన్ లో సో షార్ట్ టర్మ్ చూస్తుంటే గనుక టాటా మోటార్స్ పాజిటివ్ గానే కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాల చూస్తే గనుక యూపీఎల్ యునైటెడ్ ఫాస్ఫరస్ ఈ కెమికల్ రిలేటెడ్ కంపెనీ చూస్తే గనుక ఇవాల ఇంచుమించు 14.5% పెరిగింది ఇవాల యూపీఎల్ చూస్తే గనుక హైయెస్ట్ లెవెల్స్ లో ఒక 413 లెవెల్స్ లో క్లోజ్ అయ్యింది యూపీఎల్ యూపీఎల్ చూస్తే కనుక ఈ మధ్య 300 రూపాయల నుంచి 420 రూపాయల వరకు పెరిగింది షార్ట్ టర్మ్ కాబట్టి 440-450 లెవెల్స్ దగ్గర కట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది అలాగే ఓఎన్జీసీ ఇవాల 13% పెరిగింది ఇవాల ఇంచుమించు 80 రూపాయల క్లోజ్ అయ్యింది అలాగే వేదాంత ఇవాల 88 రూపాయల 80 పైసల్లో క్లోజ్ అయ్యింది ఇవాల 12% పైగా పెరిగింది హిండాల్కో ఇవాల ఇంచుమించు 12% పెరిగింది 130 రూపాయల క్లోజ్ అయ్యింది యూపీ హిండాల్కో సో ఓవరాల్ గా ఇవాల చూస్తే గనుక మెటల్ స్టాక్స్ లో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపిస్తుంది అందులో ముఖ్యంగా హిండాల్కో ఇవాల టాప్ గెయినర్ ఆఫ్ ది డే అండ్ ఇవాల చూస్తే గనుక ఇవి ఇప్పటివరకు మనం చూసేది టాప్ 5 గెయినర్స్ ఇప్పుడు టాప్ 5 లూజర్స్ ఒకసారి చూద్దాం సన్ ఫార్మా ఫార్మా స్టాక్స్ అన్నిటిలోనూ ఒక రియాక్షన్ కనిపించింది ఫార్మా స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చూస్తే గనుక ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ లో ఉండడం మనం చూస్తున్నాము అప్ ట్రెండ్ తర్వాత ఫార్మా స్టాక్స్ లో ఇప్పుడే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉందనుకోవచ్చు ఇప్పుడు ఫండ్స్ కొన్ని ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఫార్మా నుంచి ఎఫ్ఎంసీజీ నుంచి కొంచెం మిగతా సెక్టర్స్కి ఆటోమొబైల్ కానీ మెటల్స్ కానీ బ్యాంక్స్ కానీ కొంచెం షిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది
అంటే సెక్టారల్ రొటేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇంతకంటే మార్కెట్ కొంచెం బాగా వీక్ అయినప్పుడు డిఫెన్సివ్ స్టాక్స్ అయిన ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ మార్కెట్ని కొంచెం అప్ ట్రెండ్కి లీడ్ చేశాయి. సో వాటిల్లో కొంచెం ఇప్పుడు అప్ ట్రెండ్కి కొంచెం బ్రేక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి వాటిల్లో కొంచెం ఫండ్స్లో కొన్ని ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడు కొంచెం మిగతా సెక్టార్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ 2205 రూపాయల్లో క్లోజ్ అయింది హిందుస్థాన్ యూనిలీవర్. 1.2% పడింది. హిందుస్థాన్ యూనిలీవర్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, కానీ లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక హై నుంచి కొంచెం కరెక్ట్ అవుతూ వస్తుంది. 2300 బ్రేక్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి 2200 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవాళ హిందుస్థాన్ యూనిలీవర్ దగ్గర నుంచి రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రిజల్ట్స్ ఓవరాల్గా కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ అయినప్పటికీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది. బహుశా ఈ పాజిటివ్ రిజల్ట్ అనేది మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసినట్టు కనిపించింది. సో కాబట్టి ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది, కాబట్టి ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ కనిపిస్తుంది. సిప్లా అనదర్ ఫార్మా స్టాక్, ఇది కూడా 1% పడింది. 590 రూపాయల్లో క్లోజ్ అయింది సిప్లా. ఇండస్ఇండ్ బ్యాంక్ 468 రూపాయల్లో క్లోజ్ అయింది, 0.6% పడింది. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం లోయర్ రేట్ నుంచి బాగా పెరిగింది. సో ఈ లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్లో కూడా ఒక అనూహ్యమైన అప్ ట్రెండ్ మనం చూసాము. సో ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్లో ఒక స్వల్ప కరెక్షన్ కనిపించింది. ఐటీసీ 181 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా ఐటీసీ చూస్తే కనుక సైడ్ వేస్ కన్సాలిడేషన్లో ఉంది, బట్ ఓవరాల్గా షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో గుడ్ బై అవుతుందని చాలా మార్కెట్ వర్గాలు అనలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఓవరాల్గా ఈ స్టాక్స్ అన్నీ కూడా పెరిగిన స్టాక్స్. ఇప్పటివరకు 5 టాప్ లూసర్స్ చూస్తే కొంచెం ప్రస్తుతానికి ఒక కరెక్షన్ మోడ్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇవాళ ఒక 14% పెరిగింది, 790 రూపాయలు క్లోజ్ అయింది. సో ఎన్బిఎఫ్సి స్టాక్ సంబంధించిన శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అండ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ వస్తే కనుక ఇవాళ చాలా కాలం ఒక కన్సాలిడేషన్ తర్వాత ఇవాళ ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఈ స్టాక్ చూస్తే కనుక ప్రస్తుతం 800-840 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ 2-3 వారాలుగా ఒక టాప్ ఏర్పడటం చూసాము. సో ఆ లెవెల్ నుంచి రియాక్ట్ అవ్వడం మనం చూసినాము శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్. సో 830-840 లెవెల్స్ నుంచి శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్లో ఒక కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా చూస్తే కనుక ఇప్పటివరకు స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక అన్నీ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్సే డౌన్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ 10,000 దగ్గర మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్ పీకౌట్ టాప్ అవుట్ అయిపోతే అప్పుడు ఒకవేళ కనుక కన్సాలిడేషన్లో కనుక మేజర్ కన్సాలిడేషన్ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్, ఒకవేళ కన్సాలిడేషన్లో కనుక స్ట్రాంగ్గా ఉంటే కనుక ఫర్దర్ అప్ ట్రెండ్ వస్తుంది, లేదంటే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం కరెక్షన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక శ్రీరామ్ ఆటో ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కూడా షార్ట్ టర్మ్ కోసం ఫర్దర్గా కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ మహారాష్ట్ర సీమ్లెస్ కూడా చూస్తే కనుక చాలా రోజుల తర్వాత ఈ స్టాక్లో ఒక రికవరీ అనేది కనిపించింది. అండ్ మహారాష్ట్ర సీమ్లెస్ చూస్తే కనుక ఈ స్టాక్ సీమ్లెస్ ఇవాళ 13% పైగా పెరిగింది మహారాష్ట్ర సీమ్లెస్. సో ప్రస్తుతానికి అయితే మటుకు హోల్డ్ చేయొచ్చు. పెద్ద మేజర్ న్యూస్లో పెద్ద ఏమి ఉన్నట్టు కనిపించట్లేదు. బేసికల్గా ఇది స్టీల్ పైప్స్ తయారు చేసే కంపెనీ, వాల్యుయేషన్స్ ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 3.5 లెవెల్కి వచ్చేసి ఇప్పుడు కొంచెం ఒక బౌన్స్ బ్యాక్ చూస్తున్నాము. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక మహారాష్ట్ర సీమ్లెస్ అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ ఇంచుమించు 450-470 రూపాయల నుంచి ఈ స్టాక్ బిలో 200 రూపాయల వరకు వచ్చి ఒక చిన్న బౌన్స్ బ్యాక్ కనిపించింది. ఓవరాల్గా మహారాష్ట్ర సీమ్లెస్ చూస్తే కనుక ఈ స్టీల్ పైప్ తయారు చేసే కంపెనీ డీసెంట్ ప్రాఫిట్సే ఇస్తుంది, మంచి డివిడెంటే ఇస్తున్న కంపెనీ. అండ్ కాకపోతే కొంచెం డెట్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఈక్విటీ కూడా కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ డెట్ టు ఈక్విటీ రేషియో కొంచెం బాగా నెగిటివ్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా డీసెంట్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీయే మహారాష్ట్ర సీమ్లెస్. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఓఎన్జీసీ 13% పైగా పెరిగింది. బంధన్ బ్యాంక్ ఇవాళ 12.5% పెరిగింది. బంధన్ బ్యాంక్ 263 రూపాయల్లో క్లోజ్ అయింది బంధన్ బ్యాంక్. వేదాంత ఇవాళ 12% పైగా పెరిగింది. అపోలో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ఇది స్టాక్ చూస్తే ఇవాళ 11% పైగా, ఆల్మోస్ట్ 12% వరకు పెరిగిన స్టాక్ ఇవాళ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్. సో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ కూడా చూస్తే కనుక చాలా కాలం తర్వాత ఈ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ కనిపించింది. బేసికల్గా స్టీల్ పైప్స్ తయారు చేసే కంపెనీ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్.
అండ్ ఏపీఎల్ అప్పులటివ్స్ ఈ మధ్య చూస్తే కనుక ఇంచుమించు 1200 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు పెరిగింది ఈ ఫాల్కు ముందు. మళ్ళీ 2100 నుంచి ఆల్మోస్ట్ 1100 రూపాయల వరకు పడిపోయిన స్టాక్ ఏపీఎల్ అప్పులటివ్స్. ఏపీఎల్ అప్పులటివ్స్ ఓవరాల్గా చూస్తే కనుక రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీసెంట్ రిజల్ట్సే ఇస్తున్న కంపెనీ ఏపీఎల్ అప్పులటివ్స్. అండ్ ఓవరాల్గా ఈక్విటీ కూడా చూస్తే కనుక బాగా తక్కువగా ఉంది, కాకపోతే డెట్ కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. అండ్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. సో ఈ స్టీల్ పైప్ కంపెనీస్, ట్యూబ్స్ తయారు చేసే కంపెనీ డీసెంట్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇందాక మనం చూస్తే కనుక మహారాష్ట్ర సిమ్లెస్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ఈ రెండు కూడా ఇంచుమించు ఒకే సెగ్మెంట్కు ఉన్న స్టాక్స్లో ఒక రికవరీ రావటం మనం చూస్తున్నాము. అంటే సెక్టర్ బహుశా కొంచెం షార్ట్ టర్మ్లో ఈ సెక్టర్లో కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ బాగా పెరిగాయి, అందులో హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా ఇంచుమించు 11% పెరిగింది. షార్ట్ టర్మ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ బాగుండే అవకాశాలు కనిపిస్తుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆంధ్ర మెటల్ స్టాక్ ఇవాళ 11% వరకు పెరిగింది. షీలా ఫోమ్స్ 10% పెరిగింది. హడ్కో అదొక 10% వరకు పెరిగింది. అలాగే ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ 1600 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. సో ఐటీ స్టాక్స్లో కొంచెం ఒక రికవరీ బాట కనిపిస్తుంది. ఇందులో మనం చెప్పుకోదగ్గది స్టాక్ చూస్తే కనుక హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఈ రెండు స్టాక్స్ కూడా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో కొంచెం బాగుండే అవకాశాలు కనిపిస్తుంది. వీటిలో లాంగ్ పొజిషన్స్ని ఇప్పటికీ కన్సిడర్ చేయొచ్చు. వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్, అందర్ డీసెంట్ కంపెనీ, ఇవాళ ఒక 8% పెరిగింది. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఫోర్టీస్ హెల్త్ కేర్, ఎల్ఎన్టీ టెక్నాలజికల్ సర్వీసెస్, మదర్ సన్స్ మీ, భారత్ హెవీ ఎలక్ట్రికల్, ఆయిల్ ఇండియా, భారతీ ఇన్ఫ్రాటెల్, దిలీప్ బిల్డ్కాన్, కల్పతారు పవర్ ఇవన్నీ కూడా 7% వరకు పెరిగాయి. అలాగే కొంచెం ఒకసారి చిన్న స్టాక్స్ విషయానికి వస్తే ఇవాళ ఓస్వాల్ అగ్రో మిల్స్ ఇవాళ 20% పెరిగింది. ఎస్సీ పవర్ కానీ పెన్నీ స్టాక్ ఇది 20% వరకు పెరిగింది. ప్రైమ్ సెక్యూరిటీస్, ఇండియా నిప్పాన్, జీపీ పెట్రోలియం, నహార్ స్పిన్నింగ్, నవకార్ కార్పొరేషన్, టెరా సాఫ్ట్వేర్, ఫినోటెక్స్ కెమికల్స్, అర్విన్ స్మార్ట్ స్పేస్, మ్యాన్ ఇండస్ట్రీస్, ఇండోథాయ్, డిక్సన్ టెక్నాలజీస్, శివా మిల్స్, నందన్ డెనిమ్, ఐఏఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్, మ్యాస్టెక్, నాగరిక్ ఎక్స్పోర్ట్స్, బాలాజీ టెలీ ఇవన్నీ కూడా 8-9% వరకు పెరిగిన స్టాక్స్. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ రీతితో పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి టెక్నికల్గా గమనించదగ్గది ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో చూస్తే కంపేర్ చేస్తే ఇవాళ బాగా హైలో అంటే హైయెస్ట్ గెయిన్స్ చూసాం. కొన్నిసార్లు అంటే మనం నెగిటివ్గా కాకుండా జనరల్గా ఒకసారి స్కూల్ టెక్నికల్ స్కూల్ థియరీ ప్రకారం చూస్తే కనుక మార్కెట్ ఒక రన్అప్ వచ్చి రన్అవే వచ్చిన తర్వాత కొన్నిసార్లు టాప్లో ఎగ్జాషన్ గ్యాప్ అని ఉంటుంది, అంటే ఎండ్ క్లైమాక్స్ గ్యాప్స్ కొన్నిసార్లు వస్తాయి. అలాగే ఎండ్లో చూస్తే కనుక హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ గెయిన్స్ కూడా వస్తుంది. ఇప్పటివరకు ఈ లాస్ట్ 2-3 వారాలుగా వచ్చిన గెయిన్స్ కన్నా టాప్లో కనుక హయ్యెస్ట్ గెయిన్స్ వస్తాయి. కొన్నిసార్లు షార్ట్ టర్మ్లో ఒక క్లైమాక్స్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా థియరీ చెప్తోంది. పైగా 10,000 చేరువలో ఉంది, షార్ట్ టర్మ్లో బహుశా కొంచెం షార్ట్ టర్మ్ ఓవర్ బాట్ పొజిషన్ కూడా వస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇవన్నీ ఇండికేషన్స్ అన్నీ చూస్తే అంటే దీన్ని టెక్నికల్గా చూస్తే కనుక వెయిట్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం. సో ఈ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా చూస్తే కనుక కలెక్ట్ చేస్తే మనకి మార్కెట్ షార్ట్ టర్మ్లో 10,000 దగ్గర కొంచెం ప్రెషర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షార్ట్ టర్మ్లో ఇన్వెస్టర్లు ఇవాళ చూసిన ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్, ఒక 300 పాయింట్ల పైన ఒక గ్యాప్ అప్ని ఇది ఫ్రెష్ ఎంట్రీగా కొంచెం అనుకోవచ్చు. ఈ లెవెల్లో కొంచెం ఇన్స్పైర్ అయిపోయి ఈ లెవెల్లో బై చేయాలనుకుంటారు. కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. ఒక కరెక్షన్ వస్తే తప్ప బై చేయకూడదు. కొన్నిసార్లు మార్కెట్ పీక్లో హెవీ వాల్యూమ్స్ తోటి హెవీ గెయిన్స్ వస్తాయి, అటువంటిది మార్కెట్లో ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేస్తుంది. సో కాబట్టి ఈ లెవెల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంచుమించు మార్కెట్ 2000 పాయింట్ల వరకు మనం పెరగటం అనేది మనం చూసాము. సో కాబట్టి మార్కెట్ పీక్ అవుట్ అయ్యే సమయం, రెసిస్టెన్స్ అయ్యే టైం వచ్చే సమయంలో, నిరోధక స్థాయి వచ్చి రియాక్ట్ అయ్యే సమయంలో లాంగ్ పొజిషన్ తీసుకోకూడదు. ఒక లోయర్ రేట్లు కనుక కొన్ని ఉంటే కనుక షార్ట్ టర్మ్లో ఏ గ్రూప్ స్టాక్స్ అయితే మీరు హైయర్ లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు వచ్చే వారము. అలాగే మీరు కనుక కొంచెం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి అయితే కనుక మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ ఎంట్రీ అయితే నెక్స్ట్ వీక్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే అనవసరంగా హై రేట్లో కొన్ని
కొంటే కనుక కొంచెం స్ట్రక్ అయ్యే అవకాశం కూడా ప్రమాదం ఉంది కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే వచ్చేవారు అవాయిడ్ చేసి షార్ట్ టర్మ్లో అయితే నా ఉద్దేశం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ 10,000 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్లో వచ్చేవారం కొంచెం అప్టెండింగ్ బ్రేక్ పడి కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హై లెవెల్లో కొంచెం కాష్ చేసుకుంటే మంచిది. సో మళ్ళీ లాంగ్ వీకెండ్, మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ ట్రేడింగ్ సోమవారమే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.